హాయ్ ఎవరీవన్, సైనిక్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించి చాలా మంది పేరెంట్స్ కూడా నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే, ఎగ్జామ్ కంప్లీట్ అయిన కా నుంచి సీట్ వచ్చేదాకా మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటో ఆ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ, సో మన పిల్లలందరూ కూడా జనవరి 28, 2024 ఆల్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు కదండి. సో 28వ తారీఖున రాసింది రిటన్ ఎగ్జామ్ మాత్రమే. సో ఆ రిటన్ ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత హోంవర్క్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. సార్, హోంవర్క్స్ డిస్ప్లే చేయడం అంటే ఏంటి సార్ చెప్తండి. సో ఫస్ట్ మీరు ప్రతి పాయింట్ కూడా వాట్ ఇస్ వాట్ అని చూడండి, తర్వాత ఒక్కోటి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిటన్ ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత హోంవర్క్స్ డిస్ప్లే చేస్తారు. ఈ హోంవర్క్స్ డిస్ప్లే చేసిన కొన్ని రోజుల తర్వాత రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. సో అదే రోజు మనకి స్కోర్ కార్డు కూడా ఇస్తారు. సో ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఈ కౌన్సిలింగ్ జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత మెడికల్ టెస్ట్ కి పిలుస్తారు. సో ఇది జరిగిన 1 or 2 డేస్ తర్వాత మనం ఫీజు అనేది పే చేయాలి. సో వన్స్ ఫీజు అనేది పే చేసిన తర్వాత సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. క్లియర్ అర్థమైంది కండి. సో ముందు హోంవర్క్ డిస్ప్లే అంటే ఏంటి మీకు ఎంత చెప్పా కదా. సో రిటన్ ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే హోంవర్క్ డిస్ప్లే. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏంటి హోంవర్క్ డిస్ప్లే అంటే ఏంటి? సో మన పిల్లలందరూ కూడా జనవరి 28వ తారీఖున ఏదైతే హోంవర్క్ షీట్ ను ఉపయోగించారో, సో మన పిల్లల ఆన్సర్లు ఏ హోంవర్క్ షీట్లు అయితే పెన్ తో బబ్లింగ్ చేశారో ఆ హోంవర్క్ షీట్స్ ని మనకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంచుతారు విత్ అఫీషియల్ ఆన్సర్ కి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో రిటన్ ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత మన పిల్లలు ఆ రోజు జనవరి 28వ తారీఖున ఏదైతే హోంవర్క్ ఉపయోగించారో ఆ హోంవర్క్ మన పిల్లలు యూజ్ చేసిన హోంవర్క్ ని మనకి డిస్ప్లే చేస్తారండి ఆన్లైన్ లో. సో ఎలా చేస్తారంటే ఆ దాని పక్కనే అఫీషియల్ కీ కూడా ఇస్తారు. సైనిక్ వాళ్ళు ఇచ్చే కీని మాత్రం మనం అఫీషియల్ కీ అంటారు. సో ఇంతకు ముందు మనం ఏదైతే కీ చూసామో దాని అఫీషియల్ కీ, సైనిక వాళ్ళ నుంచి వచ్చే కీ మాత్రం అఫీషియల్ కీ. సో హోంవర్క్ డిస్ప్లే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు హోంవర్క్ అంతా కూడా మనం చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కి మన పిల్లలు సీ పెట్టారు అనుకోండి, దాని పక్కనే అఫీషియల్ కీ కూడా చూపిస్తారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సో మన పిల్లలు పెట్టిన ఆన్సర్ ని అఫీషియల్ కీతో కంపేర్ చేసి అదే రోజు మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా మనం తెలుసుకోవచ్చు. క్లియర్ గా మాట్లాడుతాను. అఫీషియల్ కీ కూడా మనకి హోంవర్క్ డిస్ప్లే రోజు మాత్రమే ఇస్తారండి. సో మనం మన పిల్లల ఆన్సర్ ని అలాగే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ కీతో చెక్ చేసుకుని మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని చెప్పి మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థం కండి. సో ఇది జరిగిన హోంవర్క్ డిస్ప్లే జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది అటు ఇటుగా ఎగ్జామ్ జరిగిన కా నుంచి 45 డేస్ మినిమం 45 డేస్ పడుతుంది. సో 45 డేస్ లో మనకి ఏంటంటే రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. సో అదే రోజు మనం స్కోర్ కార్డ్ ఇస్తారు. సో ఈ రిజల్ట్ అనేది మెసేజ్ ఎలా చూపిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు అనుకోండి, క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. మళ్ళీ చెప్తాను, ఎవరైతే రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా యూఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే యూఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్. సో క్వాలిఫై అయ్యాడు అని చెప్పి మెసేజ్ వస్తే మా పిల్లలు సీట్ వచ్చినట్టేనా? కాదండి, జస్ట్ మీ పిల్లలు రిటన్ ఎగ్జామ్ లో మాత్రమే క్వాలిఫై అయినట్టు. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. సో హోంవర్క్ డిస్ప్లే అంతా అయిపోయినా కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని వారాల తర్వాత రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. రిటన్ ఎగ్జామ్ లో మనకి రిజల్ట్ లాగిన్ అంతా అయిన తర్వాత, అంటే లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఇవన్నీ ఎంటర్ చేసి వన్స్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనకి 2 మెసేజ్లు ఉంటాయి. 2 మెసేజ్లు ఏదో ఒకటి వస్తుంది. ఒకటి ఏంటి, కంగ్రాచులేషన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ అని వస్తుంది. లేదు అంటే నాట్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ పేరెంట్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ క్వాలిఫైడ్ అని వస్తే సీట్ వచ్చినట్టేనా? కాదండి, క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ అంటే ఓన్లీ రిటన్ ఎగ్జామ్ లో మాత్రమే క్వాలిఫై అయినట్టు. అండ్ ఇంకొక విషయం, సార్ ఎవరెవరు క్వాలిఫై అవుతారు? సార్ మన పిల్లలకు సంబంధించిన సిక్స్త్ క్లాస్ నుంచి మాట్లాడదాం. సిక్స్త్ క్లాస్ వచ్చి టోటల్ మార్క్స్ వచ్చి 300 కదండి. ఎస్, 300కి ఏ స్టూడెంట్ కి అయితే 120 లేదా 120 కన్నా ఎక్కువ, 120 లేదా 120 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినట్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినంత మాత్రం సీట్ వచ్చినట్టు కాదు. ఇది ఒక ఎలిజిబిలిటీ. దేనికి ఎలిజిబిలిటీ అంటే, ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి రిటన్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వాలిఫై తీరాల్సిందే. మళ్ళీ చెప్తాను. అండ్ ఇంకొక పాయింట్, నేను ఒక విషయం చెప్పాను ఏంటి,
300కి ఏ స్టూడెంట్ కి అయితే టోటల్ మార్క్స్ గురించి మాట్లాడతాను, 120 లేదా 120 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన, టోటల్ అన్ని సబ్జెక్టులు కలుపుకొని వచ్చినాయో ఆ ప్రతి స్టూడెంట్ కూడా ఈ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకోవచ్చు. సార్ ఒకవేళ రాకపోతే అప్లై చేయకూడదండి, ఈ కౌన్సిలింగ్ కి అప్లై చేయకూడదు. క్లియర్ గా అర్థమైంది కదండి. అండ్ ఇంకొక పాయింట్, సో ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అసలు క్వాలిఫైడ్ మార్క్స్ ఏ లేవు. అంటే ఏంటి, ఇప్పుడు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా క్యాస్ట్ అందరికీ కూడా మినిమం 120 మార్క్స్ రావాలి, 120 లేదంటే అబోవ్ 120 రావాలి. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకి అసలు మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏ లేదు. సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా, అంటే 120 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు, 120 మార్కుల కన్నా తక్కువ వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ దెమ్, అంటే ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ మార్క్స్. క్లియర్ అర్థమైంది కదండి. సో వన్స్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అంతా చెక్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు జాగ్రత్తగా అండి, ఎవరైతే క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ వచ్చిందో వాళ్ళు ఈ రౌండ్ కి వెళ్తారు. ఏది, ఈ కౌన్సిలింగ్. సార్ ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ఇంత ముందు అనుకోండి, ఈ కౌన్సిలింగ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ మాత్రమే మనకి స్టార్ట్ అయ్యిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ కౌన్సిలింగ్ లేదు. సో లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం స్టార్ట్ అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మీకు క్లియర్, ఈ కౌన్సిలింగ్ ఒక మాటలో ఇంపార్టెంట్ అని చెప్పాలి అంటే, నేను మీకు ఏం చెప్పాను, సైన్స్ స్కూల్లో 300 టోటల్ మార్క్స్ వచ్చి 300 కదా, ఒకవేళ ఏదైనా స్టూడెంట్ కి 300కి 300 మార్క్స్ వచ్చి ఈ కౌన్సిలింగ్ అప్లై చేయకపోతే సీట్ ఇవ్వరు. మీకు అర్థమైందా? అంటే ఒక పాయింట్ మీకు అర్థమైంది, దీని ఇది ఎంత వాల్యుబుల్ అయితే ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఒక స్టూడెంట్ కి 300కి 300 మార్క్స్ వచ్చి ఒకవేళ ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఆ స్టూడెంట్ కి సీట్ రాదు. సో ఇందా మీకు విషయం చెప్పాను, రిటన్ ఎగ్జామ్ లో ఎవరికైతే 120 అండ్ అబోవ్ 120 మార్క్స్ వచ్చినో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీట్లు రావండి. అగైన్ ఇక్కడ ఏంటి, మెరిట్ లిస్టే చూస్తారు, ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చినా వాళ్ళకే వస్తుంది. బట్ ఒక బెనిఫిట్ ఏంటి, మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఈ కౌన్సిలింగ్ ఏం జరగబోతుంది అంటే ఏమీ లేదండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కౌన్సిలింగ్ లో మనము ఒక 15 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎవరైతే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎవరైతే ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్, అంటే ఎస్ఎస్ అంటే ఏంటి సైనిక్ స్కూల్స్, ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి న్యూ సైనిక్ స్కూల్స్, ఎవరైతే ఆ రోజు ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ ఆప్షన్ అనేది ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు 15 సైనిక్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 15 సైనిక్ స్కూల్స్ లో కూడా 10 అనేవి ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ఒక 5 అనేది న్యూ సైనిక్ స్కూల్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ అనే ఆప్షన్ ఆ రోజు పెట్టుకున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే 15 సైన్స్ స్కూల్స్ అనేవి పెట్టుకుంటారు. నాకు తెలిసి 99% పేరెంట్స్ ఈ ఆప్షన్ పెట్టుంటారు. క్లియర్ అర్థమైంది కానీ. ఓకే, సో ఈ కౌన్సిలింగ్ లో ఫస్ట్ అండ్ రౌండ్ వన్ లో ఏం జరుగుతుంది అంటే, మన పిల్లల లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ అయ్యి ఒక 15 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 15 లో 10 ఏమో ఓల్డ్ స్కూల్స్, ఒక 5 ఏమో న్యూ సైనిక్ స్కూల్స్. ఈ 10 లో కూడా మన అప్లికేషన్ పెట్టేటప్పుడు డిఫాల్ట్ గా ఒక స్కూల్ పెట్టే ఉంటాం, లైక్ కలిగిరి కానీ కోరుకొని ఏదో పెట్టే ఉంటాం కదా, అది ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాలి. మనం పెట్టకలేదు అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో ఫస్ట్ స్కూల్ కింద మనం ఆ రోజు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఆ స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ కింద వస్తుంది. సో అది కాకుండా ఇంకొక 9 ఓల్డ్ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి కాకుండా ఇంకొక 5 న్యూ సైనిక్ స్కూల్స్. టోటల్ గా 15 సైన్స్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాక్, అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది లాక్ చేయమని చెప్పి ఆప్షన్ ఉంటుంది, ఆ లాక్ కొట్టేయాలి. మీరు కంగారు పడద్దండి, సార్ మీరు ఇలా చెప్తాను నాకు ఏం అర్థం అవుతుంది అని చెప్పి, మళ్ళీ నేను ఆ రోజు చెప్తాను. ఇప్పుడు ఏంటి, జస్ట్ వాట్ యూజ్ అవుట్ మాత్రమే చెప్తున్నాను. వన్స్ ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ వీడియో తీసుకొని అదంతా మీకు చేసి చూపిస్తే మీకు ఒక డౌట్ రాకుండా చేస్తాను. క్లియర్ అర్థండి కానీ. సో ఇప్పుడు మీకు జస్ట్ వాట్ యూజ్ అవుట్ అర్థమయ్యే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో ఆ రౌండ్ వన్ లో ఏం చేస్తాం అంటే ఒక 15 స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ప్రయారిటీస్ పెట్టుకొని సో సేవ్ చేసేస్తాం. సో సేవ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రౌండ్ వన్ రిజల్ట్ ఇస్తారు. సో రౌండ్ వన్ రిజల్ట్ ఏంటంటే, మన పిల్లలకు వచ్చిన మార్కులకి ఏ స్కూల్లో మెరిట్ అయితే సరిపోతుందో ఆ స్కూల్ మీ పిల్లలకు వచ్చిందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎగ్జామ్ రాశాను అనుకుందామండి, నాకు ఒక 230 మార్క్స్ వచ్చింది, 300 మార్క్స్ వచ్చింది రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో. సో 230 వచ్చింది కాబట్టి నేనేం చేశాను, ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఒక 10 స్కూల్స్ ప్లస్ 5 స్కూల్స్ పెట్టుకున్నాను. సో నా 230 మార్క్స్ కి నాకు కలికిరి రాలేదు అనుకుందాం, చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరికి నా స్కోర్ సరిపోలేదు అనుకుందాం, నెక్స్ట్ కోరుకొని కూడా సరిపోలేదు, నెక్స్ట్ థర్డ్ స్కూల్ ఫోర్త్ స్కూల్ ఫిఫ్త్ ఇలా ప్రయారిటీలు చూసుకుంటారు. నాకు సిక్స్త్ స్కూల్లో అమరావతి నగర్లో ఉన్న స్కూల్కి సరిపోయింది నా స్కోర్ అనేది, మళ్ళీ మన తమిళనాడులో ఉన్న అమరావతి స్కూల్కి నా స్కోర్ సరిపోయింది. సో నాకు ఆ స్కూల్ అనేది ఓకే చేస్తారు వాళ్ళు. సో చేసి రౌండ్ వన్ రిజల్ట్ అనేది ఇస్తారనమాట. సో రౌండ్ వన్ రిజల్ట్ లో ఒకవేళ మన పిల్లలకు వచ్చిన స్కూల్ అనేది మన పిల్లలకు వచ్చిన మార్కులు పెట్టి ఏ స్కూల్ అయితే ఓకే అవుతుందో ఆ స్కూల్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు. ఒకవేళ ఆ స్కూల్ మనకు ఓకే అనుకుంటే మాత్రము మీరు
ఓకే అని చెయ్యాలని. అంటే ఓకే చేస్తే ఏంటి దాని అర్థము, మాకు స్కూల్ ఓకే అని చెప్పి మీనింగ్ అవుతుంది. లేదు సార్ మాకు అక్కడ ఎక్కడో దూరంగా స్కూల్ వచ్చింది, మాకు స్కూల్ నచ్చలేదు అనుకుంటే మీరేం చేయాలి, రౌండ్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, రౌండ్ వన్ లో ఒకవేళ మన పిల్లలకి ఏదైనా స్కూల్ కనుక అలర్ట్ అయితే మాత్రం ఆ స్కూల్ చూసుకోండి, మీకు నచ్చితే ఓకే అని కొట్టండి. ఒకవేళ సార్ మాకు స్కూల్ నచ్చలేదు అనుకుంటే అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది రీకన్సిడర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ రీకన్సిడర్ అనే ఆప్షన్ మీద కొడితే, మళ్ళీ చెప్తాను ఆ రీకన్సిడర్ అనే ఆప్షన్ మీద కొడితే మీరందరూ కూడా రౌండ్ టూకి అప్లై చేయడానికి ఎలిజిబుల్. సార్ ఒకవేళ మేము రౌండ్ వన్ లో మాకు వచ్చిన స్కూల్ మేము ఓకే అని కొట్టేస్తే రౌండ్ టూలో మేము పార్టిసిపేట్ చేయగలమా చేయలేమా? చేయలేరు. రౌండ్ వన్ లో మీకు ఏ స్కూల్ అయితే వస్తుందో ఆ స్కూల్ మీకు నచ్చితేనే ఓకే చేయండి, నచ్చకపోతే ఏం చేయాలి, రీకన్సిడర్ లేకపోతే రీకన్సిడర్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి. అలాగే రౌండ్ వన్ లో మీ డౌట్ నాకు కలిగింది, సో రౌండ్ వన్ లో మాకు ఒకవేళ ఏ స్కూల్ రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ రౌండ్ వన్ మీకు ఏ స్కూల్ రాకపోతే రౌండ్ టూలో మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, క్లియర్ కదా. ఎగైన్ రౌండ్ టూలో ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఒక 15 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ లో ఒకవేళ మన పిల్లలకు వచ్చిన స్కోర్ ఏదవుతుందో ఆ స్కోర్ కి ఈక్వల్ గా ఏదైనా స్కూల్ ఉందనుకోండి మళ్ళీ స్కూల్ ఇస్తారు, ఒకళ్ళు నచ్చితే ఓకే చేయండి, లేదు అంటే రీకన్సిడర్ అనే ఆప్షన్ నొక్కండి. సో మళ్ళీ రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ విధంగా రౌండ్ 4, సార్ ఏంటి సార్ ఈ కౌన్సిలింగ్ లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయా, ఇది ఎగ్జాక్ట్ మనం చెప్పలేమండి, బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఈ కౌన్సిలింగ్ సంబంధించి 4 రౌండ్లు జరిగినాయి, మరి ఈ సంవత్సరం కూడా జరుగుతాయంటే మనం చెప్పలేం. ఎందుకంటే అసలు రౌండ్ 1 లో మనం 15 స్కూల్స్ పెట్టుకుంటాం కదండి, రౌండ్ 2 అంటే ఏంటి సార్, రౌండ్ 1 లో ఏ సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయో ఫిల్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని సీట్లు మిగులుతాయి కదండి, ఆ మిగిలిపోయిన సీట్లకు మాత్రమే రౌండ్ 2 కౌన్సిలింగ్ పెడతారు. మీకు అర్థమైందో లేదో, సో రౌండ్ 1 లో ఉన్న ప్రతి సీటు కూడా రౌండ్ 2 లో ఉండదు. సో రౌండ్ 1 లో సీట్లు అన్ని ఫిల్ అయిపోయి ఏ సీట్లు అయితే ఫిల్ కాకుండా ఉంటాయో ఖాళీగా ఉంటాయో ఆ సీట్లు మాత్రం రౌండ్ 2 లో పెడతారు. ఏగైనా ఇక్కడ కూడా అంతే, రౌండ్ 2 లో కొంతమంది జాయిన్ అయిపోతారు, రౌండ్ 2 లో కొంతమంది సీట్లు వస్తాయి, సో సీట్లు వచ్చిన వాళ్ళు ఫీజులు కట్టేసి జాయిన్ అయిపోతారు. స్టిల్ ఇంకా ఏదైనా ఒకటి రెండు సీట్లు మిగిలిపోతే ఆ సీట్లు ఆ వేకెన్సీ రౌండ్ 3 లో పెడతారు. సో ఈ విధంగా పెడతారు. సో దీన్ని బట్టే ఏంటి మనకి, అయితే రౌండ్ 1 రౌండ్ 2 జరగచ్చు, లేదు అంటే రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 జరగచ్చు, లేదు అంటే రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ 4 ఇలా 4 రౌండ్లు జరగచ్చు. ఇదంతా కూడా ఏ సీట్లు అయితే మిగిలిపోతున్నాయో సీట్స్ అవైలబిలిటీ మాత్రమే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది ఎన్ని రౌండ్స్ ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను, అర్థం కాకపోయినా వరీ అవ్వద్దు, ఎందుకంటే వన్స్ ఈ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ అర్థమైంది కదండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుందాం నాకు రౌండ్ 1 లో కోరుకొండ వచ్చింది. సో కోరుకొండ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఆ రోజు ఓకే చేస్తాను ఆన్లైన్ లో ఓకే చేస్తాను. సో ఓకే చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నన్ను అంటే నాలాగా ఎవరైతే ఓకే చేశారో ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే ఓకే చేశారో రౌండ్ 1 లో ఎవరైతే ఓకే చేశారో, సో మా అందరిని కూడా మెడికల్ టెస్ట్ కి పిలుస్తారు. సో మెడికల్ టెస్ట్ కి వెళ్తాం. సో మెడికల్ టెస్ట్ కి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోరుకుండా అనుకోండి, కోరుకున్న స్కూల్ పంపించేస్తారు రిపోర్ట్ మెడికల్ టెస్ట్ ని. సో మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి ఆ మెడికల్ టెస్ట్ రిపోర్ట్ ప్లస్ సారీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ 5th క్లాస్ టీసీ అని స్టడీ సర్టిఫికేట్స్ అని ఇలాంటి స్కోర్ కార్డులు అని, సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని అన్ని క్లియర్గా ఓకే అనుకుంటే ఫీజు పే చేయమంటారు. సో ఫీజు అనేది మీరు ఆ రోజే పే చేయొచ్చు, లేదంటే ఒక 10 డేస్ తర్వాత వాళ్ళు టైం ఇస్తండి. సో మీరు ఇంటికి వచ్చాక ఆన్లైన్లోనే సరే పే చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు, లేదు అంటే ఆన్లైనే పే చేయొచ్చు. సో ఫీజు పే చేసేయాలి. సో వన్స్ ఫీజు అంతా కూడా పే చేసిన తర్వాత మనకి ఆ స్కూల్లో మన పిల్లలకు సంబంధించిన సీట్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇదే అండి ప్రాసెస్. సో అందరికీ వీడియో అయితే అర్థమని చెప్పనుకుంటున్నాను, మీరేం వరీ అవ్వద్దండి, ఎందుకంటే సైనిక్ స్కూల్ సంబంధించి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా సరే మీకు నేనైతే వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పడతాను. సో టోటల్గా జరిగే ప్రాసెస్ అయితే ఇది ఇదిగోండి చెప్పా కదా మీకు, ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ కంప్లీట్ అయిన కాడి నుంచి సీట్ వచ్చేదాకా మధ్య ఉండే ప్రాసెస్ అంతా కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో వీడియో అందరికీ అర్థమని చెప్పనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.